నమస్కారం డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు నమస్తే నాన్న వి అనే లెటర్ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈరోజు లెటర్ వి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉంటుంది అదేవిధంగా నన్ను కలిసిన విజయ్ కుమార్ సక్సెస్ స్టోరీ సో అతను జాబ్ పరంగా ఎన్ని ఇబ్బందులు పడ్డాడు సెటిల్మెంట్ లేదు హెల్త్ కూడా బాగాలేదు సో హెల్త్ ఎలా బాగా అయ్యింది జాబ్లో సెటిల్మెంట్ ఎలా వచ్చింది విజయ్ కుమార్కి ఇవి చెప్తాను సో ఒకవేళ మీ పేరు కూడా విజయ్ అయినా విజయ్ కుమార్ అయినా అయితే మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్కి పెడితే మీ పేరులో కరెక్షన్ అవసరమా ఎంత తొందరగా తీసుకోవాలి కరెక్షన్ అవసరం ఉంటే ఎంత అర్జెన్సీ ఉంది క్లియర్గా చెప్తాను సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ కాల్స్ చేయదండి మీకు అవసరం అనుకుంటే నార్మల్ కాల్ చేయండి సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సో ముందుగా వీ లెటర్కి సంఖ్యాబలం చైల్డింగ్ సిస్టంలో ఆరు ఆరైన నంబర్ లైఫ్ లాంగ్ హ్యాపీగా హెల్తీగా వెల్తీగా లగ్జూరియస్గా సో చాలా చాలా ఎంజాయ్ ప్రతిరోజు పండగలా ఎంజాయ్ చేసేవాళ్ళు లెటర్ వి వాళ్ళు సో వి స్టాండ్స్ ఫార్ విక్టరీ సో ఎందుకంటే వి లెటర్కి సక్సెస్ రేట్ సిక్స్టీ ఫైవ్ పట్టు సెవెంటీ పర్సెంట్ ఉంటుంది బట్ వి పక్కన లెటర్స్ అన్ని బాగుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది ఉత్త వి లెటర్ బాగుండి మిగతా లెటర్స్ బాగలేకపోతే ఫెయిల్యూర్స్ ఉంటాయి సో ఓన్లీ వీ లెటర్ ఒకటే సరిపోదు సో ఈ వీకి పైథాగ్ర సిస్టంలో సంఖ్యా బలం నాలుగు నాలుగంటే రాహు రాహు వల్ల నిజాయితీ తెలివి కష్టపడే గుణం పట్టుదల పర్ఫెక్షన్ ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయగలరు ఏ కాంబినేషన్ ఆఫ్ ఫోర్ అండ్ సిక్స్ ఇస్ లెటర్ వి సో వీళ్ళకి పచ్చ ఎమిరాల్డ్ అండ్ గోమేదిక్ కాంబినేషన్లో మెడలో డాల్ వేసుకోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఎమిరాల్డ్ అండ్ గోమేదికం సో వీళ్ళకి లక్కీ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ లక్కీ కలర్స్ సో ఫ్రైడే పూట పనులు మొదలు పెడితే బ్రహ్మాండంగా జరుగుతాయి అండ్ నా దగ్గరకు వచ్చిన విజయ్ కుమార్ సో సగం మంది విజయ్ కుమార్ అని పిలుస్తారు స సగం మంది విజయ్ అని పిలుస్తారు సో ఈ ఈ అబ్బాయి నన్ను ఇతను నన్ను కలిసినప్పటికి వయసు థర్టీ వన్ ఇయర్స్ మ్యారేజ్ కాలేదు జాబ్లో సెటిల్మెంట్ లేదు మంచి మంచి కంపెనీలు ఆఫర్లు వస్తాయి జాయిన్ అవుతాడు మూడు నెలలు నాలుగు నెలలకే మళ్ళీ అక్కడ నుంచి తీయడం తీసేయడము అంతకన్నా తక్కువ శాలరీ జరగడం మనసొప్పదు అదే రేంజ్లో జంప్ జాబ్ జరగడం మళ్ళీ త్రీ ఫోర్ మంత్స్ ఖాళీ సో మూడు నాలుగు నెలలు పనిచేస్తే మూడు నాలుగు నెలలు ఖాళీ సో వాజ్ నాట్ హ్యాపీ తర్వాత హెల్త్ కూడా బాగుండేది కాదు మంచి జాబ్ వచ్చేసి మంచి శాలరీ మంచి రెస్పెక్ట్ దగ్గర అయితే హెల్త్ బాగుండేది కాదు సో అక్కడ ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు లీవ్ పెట్టడం వల్ల అక్కడ ఇబ్బందులు అక్కడ మానేయడము సో ఫస్ట్ ఏమనుకున్నా అంటే నా పేరులో లోపం ఉంది నేను కిరణ్ నెహ్రూ అనంత్ కలుస్తాను ఎందుకంటే చల్లలు చూపించుకున్నాడు వాళ్ళు చెప్పినవన్నీ చేశాడు కానీ ఫలితం లేదు పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు పేరుని కరెక్ట్ చేయకుండా ఇంకా ఏ ఏ విధానం చేసినా కూడా ఫలితం ఉండదండి సో విజయ్ కుమార్లో ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉంది ఒకటికి ఆరు పడదు సో ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు ఈ కాంబినేషన్ వల్ల ఒక అడుగు ముందుకేస్తే ఆరులు వెనక్కి వేయాలి హెల్త్ ప్రాబ్లం వెల్త్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం సో ఒకటి ఆరు ఎవరి పేర్లో వచ్చినా ఎంత తొందరగా వెళ్ళి తొందరగా ఆ కరెక్షన్ చేసుకోవాలి డేంజర్ లేదా ఆరు మూడు వస్తే ఇంకా ఇంకా డేంజర్ సో డేంజరస్ నంబర్స్ ఒకటి ఆరు అండ్ ఆరు మూడు విజయ్ కుమార్లో ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉంది సో ముద్దుగా పిలిచే విజయ్లో వి అంటే నాలుగు ఐ అంటే తొమ్మిది జే అంటే ఒకటి ఏ అంటే ఒకటి వై అంటే ఏడు టోటల్ సంఖ్యాబరం ఇరవై రెండు ఇరవై రెండులో ఐఏ ఓవల్స్ ఐ అంటే నైన్ ఏ అంటే వన్ సో ఇరవై రెండులో పది ఓవల్స్ పోతే పన్నెండు కాన్జనెంట్స్ ఈ పన్నెండు ఏం చేస్తుందంటే పరిగెత్తి పరిగెత్తారు విన్నింగ్ లైన్ వరకు వెళ్తారు లైన్ దాటరు లైన్ దాటితే ఇది లైఫ్ అంతా సక్సెస్ ఏ ఆ విన్నింగ్ లైన్ నుంచి మళ్ళీ వెనక్కి పెరిగిస్తారు సో దే గో ఫార్వర్డ్ దే కమ్ బ్యాక్ దిస్ ఇస్ కాల్డ్ రివర్స్ నంబర్ విక్టిమ్ నంబర్ హ్యాంగడ్ మ్యాన్ నంబర్ సో రివర్స్ అయిపోతుంది అనమాట సో ఆనందంగా ఉండాలి ఆనందం వద్దు అని చెప్పే నంబర్ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం వద్దని చెప్పే నంబర్ డబ్బులో ఉండాలి డబ్బు వద్దని చెప్పే నంబర్ కాపురం బాగుండాలి కాపురం వద్దు సో హెల్త్ బాగాలేదు జాబ్లో సెటిల్మెంట్ లేదు ఇవి రెండు లేకుండా అమ్మాయిని ఎవరు ఇస్తారు పెళ్ళి కూడా కాలేదు సో నేను కరెక్షన్ ఇచ్చాను విజయ్ కుమార్కి ఇతని పేరుని లెవెన్ లెటర్స్లో సెట్ చేశాను పదకొండు అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ సో చ చిరంజీవి గారి పేరులో లెవెన్ లెటర్స్ చంద్రబాబు గారి పేరులో లెవెన్ లెటర్స్ సో ఈ లెవెన్ లెటర్స్ వల్ల చిరంజీవి గారి సినిమా ఒకటి ఫ్లాప్ అయినా మళ్ళీ స్ట్రాంగ్గా కంబ్యాక్ వస్తారు ఈవెన్ చంద్రబాబు గారి పేరులో కూడా ఈ లెవెన్ లెటర్స్ వల్ల ఒక్కసారి ఓడిపోయినా గా స్ట్రాంగ్గా కమ్బ్యాక్ ఉంది సో విల్ సి హౌ ఈ కమ్స్ బ్యాక్ అగైన్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈ లెవెన్ లెటర్స్ వల్ల పేరు కీర్తి డబ్బు అండ్ ఆరోగ్యం విజయ్ కి సో ఇలా పెట్టిన వెంటనే కోర్స్ మొదలు పెట్టిన వెంటనే హి మొదటి రోజు నుంచే ఆయనకి ఎనర్జీ తెలుస్తుంది నేను ఆయనకి ఇచ్చిన స్టోన్స్ వేసుకున్నాడు త్రీ లక్కీ స్టోన్స్ ఇవ్వడం జరిగింది మూడు కూడా మనం అంజమేడలో వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టిన స్టోన్స్ ఇవ్వడం అవి ఆయన ధరించడం సో ఫస్ట్ వీక్ ఉంచే ఫుల్ ఎనర్జీ 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 సో ఒక వన్ మంత్ అయినాక ఒక మంచి కంపెనీకి ఆయన అప్లై చేయడం ఇంటర్లో సెలెక్ట్ అయిపోవడము అంతకుముందు ఆయన చేసిన సాలరీ కన్నా డబుల్ శాలరీ సో ఈ వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుందేమో చేయగలనో లేదో అనుకున్నాడు మంచి ప్లజ పీస్ఫుల్ వర్క్ టెన్షన్స్ లేవు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అతను చెప్పినట్టునే స్టాఫ్ అతను చెప్పినట్టునే బాస్ కోఆపరేటివ్ బాస్ సో వర్క్ లోడే లేదు హెల్త్ బాగా అయిపోయింది మంచి జాబు మంచి జాబ్ వచ్చిన సిక్స్ మంత్స్కి మంచి ప్రపోజల్ మంచి సంబంధం రావడం సో విజయ్ కుమార్కి నేను మ్యాచ్ ఓకే చేశాను ఎంగేజ్మెంట్ అయ్యింది సో ప్రాబర్లీ మీ గెట్ మ్యారీడ్ ఇన్ ద ఆగస్ట్ టూ ట్వంటీ ఫోర్ సో హెల్త్ బాగా లేకపోయినా జాబ్లో సక్సెస్ లేకపోయినా డబ్బులు లేకపోయినా కారణము పేర్లో రాంగ్ నెంబరే మనం పేర్లో రాంగ్ నంబర్ ఉందని అది తెలుసుకోవాలి ఆ రాంగ్ నంబర్ని ఒక లెటర్ మార్పుతో సరి చేసుకొని విజయ్ కుమార్లాగా అందరు కూడా బాగుండాలని ఎందుకంటే కొంతమంది విజయ్ కుమార్ కొంతమంది విజయ్ సో నేను విజయ్ పిలిచినా బాగుండేలాగా విజయ్ కుమార్ బాగుండేలా కరెక్షన్ కూడా ఇక్కడ మెయిన్ ఉల్లి విజయ్ కుమార్ పెడితే సగం మంది విజయ్ అంటారు కాబట్టి అక్కడ ఒక ప్లస్ విజయ్ అంటే ఒక మైనస్ మొత్తం మీద చోట్ల జీరో అయిపోయేది అలా కాకుండా కరెక్షన్ ఇవ్వడం వల్ల హీఈస్ హ్యాపీ సో మీ పేరు కూడా ఒకవేళ విజయ్ అయితే మీ పేరులో కరెక్షన్ అవసరం ఉంది మీ పేరు చెక్ చేయించుకొని మీ పేరులో బలం తక్కువ ఉంటే వెంటనే నా గైడెన్స్ తీసుకోండి లైఫ్ లాంగ్ మీరు బాగుండేలాగా సజెషన్ ఇస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే చాలామంది న్యూమరాలజీ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకొని మరి మిమ్మల్ని కలిసి లేదంటే ఆన్లైన్ అయినా సరే ఫారంలో ఉండేటువంటి వాళ్ళైనా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి ముహూర్తాల వరకు అందరూ మీకోసం న్యూమరాలజీ ప్రకారం వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి సో మీ పేర్లో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా సో ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళ పేరు ఎలా ఉంది సో పేర్లో ఒక్క సిస్టంలో చూస్తే సరిపోదు చాలామంది ఒక్క సిస్టంలో చూసుకొని ఛాల్డింగ్ సిస్టంలో పేరు బాగుంది అనుకుంటారు బట్ చాల్లిన్ సిస్టంలో కబాలా సిస్టంలో పైథాగ్రస్ సిస్టంలో మూడు సిస్టమ్స్లో పేరు బాగుంటేనే లైఫ్ బాగున్నట్టు ఒక సిస్టంలో పద్నాలుగు నంబర్ వచ్చి సిస్టమ్ పదహారు వస్తే పదహారే పనిచేస్తుంది సో పదహారు అంటే కూలిపోవడం లైక్ సత్యం కంప్యూటర్స్ సత్యం సత్యంలో ఒక సిస్టంలో పద్నాలుగు ఒక దాంట్లో పదహారు ఉంది పద్నాలుగు వేల పైకి వచ్చింది పదహారులో పడిపోయింది రెండు కరెక్టే సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ ఒక్క నంబర్కే వాట్సాప్ చేయండి ఇంకా చాలామంది అన్ని నంబర్లకు వాట్సాప్ చేస్తున్నారు ఒకరే ఒకే నంబర్ వాళ్ళు మూడు ఫోన్ నెంబర్ని పెడుతున్నారు సో ఈరోజు నుంచి ఒకే ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాను నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నంబర్కి వాట్సప్ చేయొచ్చు అవసరం అనుకుంటే నార్మల్ కాల్ చేయొచ్చు వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్ ఇక వాయిస్ ఇస్తూ ఉంటాను కాల్స్ వస్తుంటాయి చాలా ఇబ్బందిగా ఉంది సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్లో మాత్రమే పెట్టాలి తెలుగులో పెట్టకండి సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ ఒక్క నంబర్కే మీ పేరు పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ వీలైతే సంతకం సిగ్నేచర్ కూడా పెట్టి పంపిస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ పేరు బాగుందా బాగలేదా క్లియర్గా చెప్తాను బాగుంటే మీరు చాలా చాలా లక్కీ పేరులో సిక్స్టీ పర్సెంట్ బలం ఉన్నా బాగలేదనే చెప్తాను సిక్స్టీ అంటే ఆయుష్ సిక్స్టీ డబ్బు సిక్స్టీ ఆనందం సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ పైన బలం ఉన్న పేర్లు బాగున్నాయని చెప్తాను బాగలేనని చెప్పిన వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేర్లో ఏ నంబర్ ఉందో కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను మీరు అపాయింట్మెంట్ తీసుకున్నాక మీ పేర్లో లెటర్ ఎలా ఉండాలి ఏ లెటర్ మార్చుకోవాలి క్లియర్గా చెప్తాను ఈ చెప్పిన స్పెల్లింగ్ని ఇంటి మెయిన్ డోర్కి పెట్టుకోవాలి మెయిన్ డోర్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి మీకు అండగా వస్తాయి రక్షిస్తాయి గెలిపిస్తాయి అందుకే స్పెల్లింగ్ మెయింటి మెయిన్ డోర్కి ఉండాలి కంపల్సరీగా తర్వాత నేను చెప్పిన లక్కీ నంబర్స్ లక్కీ కలర్స్ అండ్ ఇంపార్టెంట్గా లక్కీ స్టోన్స్ దురదృష్టం ఎక్కువ ఉన్న వాళ్ళకి టూ టు త్రీ లక్కీ స్టోన్స్ వస్తాయి కంపల్సరీగా ఈ లక్కీ స్టోన్స్ తొందరగా వేసుకోవాలి కరెక్షన్ ఇస్తాను ఈరోజు దోషం ఆగుతుంది బట్ మీరు ఆల్రెడీ మీకు ముప్పై రెండేళ్ళు ముప్పై నాలుగేళ్ళు వయసు ఉందనుకోండి ఈ ముప్పై నాలుగేళ్ల దోషము ఒంట్లో నుంచి తీయాల్సింది లక్కీ స్టోన్ రత్నమే సోప్తో మనము మొహం కడుక్కోవచ్చు చెదులు కడుక్కోవచ్చు ఒంటి లోపల ఉన్న ఈ రక్తాన్ని ఈ లోపల నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చాలంటే ఈ సూర్యకిరణాలు పడినప్పుడు ఈ రత్నం ఉంచి గుండెల్లోకి వెళ్ళి మొత్తం మన లోపల ఉన్న నెగిటివ్ని పాజిటివ్గా మార్చే పవర్ కేవలం లక్కీ స్టోన్కి మాత్రమే ఉంటుంది అందుకే దాన్ని లక్కీ స్టోన్ అంటాం సో లక్కీ స్టోన్స్ని నెగ్లెక్ట్ చేయకండి ఓన్లీ కోర్స్ రాసుకుంటామంటే సరిపోదు కోర్స్ రాసుకోవాల్సి ఉంటుంది లక్కీ నెంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ ఫాలో అవడం ద్వారా లైఫ్ అంతా మీరు బాగుంటారు సో మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ డైరెక్ట్గా రావాలన్న వాళ్ళకు కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ హైదరాబాద్ మణికొండలో ఇస్తున్నాము స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి యూ కెన్ టేక్ మై డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆల్సో సో ఫోన్ అపాయింట్మెంట్స్తో పాటు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి బాగున్నవాళ్ళు యు ఆర్ లక్కీ సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు గనక న్యూమరాలజీ ప్రకారం విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఒకవేళ మీరు ఆన్లైన్ అపాయింట్మెంట్ కాదు మేము డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నామని అంటే ఎవ్రీ సండే మణికొండలో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి ఆఫీస్ ఉంటుంది మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి విజిట్ చేసి న్యూమరాలజీ ప్రకారం మీ నేమ్ కరెక్షన్ చేయించుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ